ప్రభునందు ప్రియమైన క్రైస్తవ కుటుంబములారా, దేవాది దేవుని నామమున మీ అందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆర్నోన్ సంఘం వారు నిర్వహిస్తున్న ప్రతిష్ఠిత నివేదనల కార్యక్రమములకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. సిలువలో యేసయ్య పలికిన మాటలు ధ్యానం చేస్తూ మనము మూడవ మాటను చర్చించుకుందాం. మూడవ మాట యోహాను సువార్త 19:26-27 వచనంలో చూద్దాం. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఈ మాట మనము ఒకసారి మననం చేసుకుందాం. మనమందరము క్రైస్తవులమే కాబట్టి కొన్ని సంవత్సరాలుగా మనం ఈ మాట వింటూ ఉన్నాం. ప్రతి గుడ్ ఫ్రైడేకి ఈ మాట నేర్చుకుంటాం. ప్రతి గుడ్ ఫ్రైడేకి ఎవరో సేవకుడు ఏదో రీతిగా ఈ వాక్యం మనకు చెబుతూనే ఉన్నాడు. ఇది కుటుంబ వ్యవస్థను సిద్ధపరిచే మాట. కుటుంబ వ్యవస్థ, దేవుడు కుటుంబ వ్యవస్థను ఎంతో ప్రేమించాడు. కుటుంబాన్ని కట్టింది దేవుడే, కుటుంబాన్ని నిలబెట్టింది దేవుడే. ఆయన చెప్పిన మాట కుటుంబ వ్యవస్థకు మూలముగా మనము ఆలోచన చేద్దాం. మరి యెహోవా కార్యము అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అని యిర్మీయా గ్రంథము 48:10 ఉంది. ఇది యెహోవా కార్యము అవునని గాని కాదని గాని అనలేమని లాబాను ఆదికాండం 24:50 చెబుతాడు. వివాహము దేవుని కార్యము. వివాహం ద్వారా వచ్చిన కుటుంబ వ్యవస్థ దేవుని కార్యము. కుటుంబంలో ఉన్న బిడ్డలందరూ కూడా కుటుంబ వ్యవస్థను నిర్లక్ష్యం చేయవద్దని దేవుడు మనకు జ్ఞాపకం చేసుకుంటున్నారు. తల్లిని తండ్రిని సన్మానించాలని 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞగా దేవుడు పెట్టాడు. ఈ ఆజ్ఞ పెట్టిన దేవుడు ఈరోజు కన్న తల్లి శిలువు క్రింద ఉండేప్పుడు ఆ తల్లిని చూస్తూ తన చెప్పిన ఆజ్ఞ నెరవేరుస్తూ ఇంప్లిమెంట్ చేస్తూ తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోసేపు గారు అంటే తండ్రిగా ఉన్న అతను మరి యేసుక్రీస్తు 20 ఏళ్ల వయసులోనే చనిపోయినప్పుడు మరి తల్లి ఒకతే ఆ బిడ్డకు తోడుగా ఉండి ఆ బిడ్డను నడిపించింది. ఈరోజు మరి తల్లి సిలువు దగ్గర సిలువు కింద కూర్చుకుండి తన కన్న కొడుకు సిలువలో చనిపోతుంటే, కన్న ప్రేగు పగిలిపోతుంటే, రక్తసిక్తమైన దేహాన్ని చూసినప్పుడు గుండె పగిలిపోయి ఆ తల్లి రోధిస్తుంటే, ఆ తల్లి మౌన రోధనను ఏ గ్రంథము వివరించలేదు, ఏ హృదయము అంగీకరించలేదు. అటువంటి ఆ దుఃఖాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సిమియన్ ప్రవక్త చెప్పనే చెప్పారు, అమ్మా నీ హృదయంలో ఖడ్గము దూసుకుపోతుందని. ఆ మాట తల్లి జ్ఞాపకం చేసుకుంది, నా గుండె పగిలిపోతుంది, నా కుమారుడు కన్న కుమారుడు నా కళ్ళ ముందే ఈ విధమైన క్రూర మరణం అనుభవిస్తుంటే ఏమి చేయలేకపోతున్న తల్లిగా ఆ మరియమ్మ అక్కడ నిలబడింది. మరి ఇంకొక మాట చూద్దాము. యేసుక్రీస్తు ఒక నిజమైన కొడుకుగా మనకు కనిపిస్తున్నాడు. ఆమెకు పెద్ద కొడుకు, ఆమెకు ఈయన పెద్ద కొడుకు. ఈయన తర్వాత బిడ్డలు ఉండవచ్చు, ఉన్నారు కూడా బైబిల్ ప్రకారం. అయితే ఆ బిడ్డలకు కన్నా ఈయన పెద్దవాడుగా అన్నయ్యగా ఉన్నాడు కాబట్టి ఈయన కన్న బిడ్డ పెద్ద బిడ్డ ఈయన లేకపోతే ఆ లోటు పూర్చడానికి దేవుడు యేసయ్య యోహాను శిష్యుడికి అప్పగిస్తున్నాడు. యోహాను, ఈమెను నీ తల్లిగా చేర్చుకో, ఈనాటి నుండి నేను లేని లోటు నువ్వు పూర్తి చేయమని చెబుతున్నాడు. ఈ రోజుల్లో చాలామంది మనం ఏం చేస్తున్నామంటే మన తల్లులను తండ్రులను మనం లేని సమయంలో అనాథాశ్రమంలో పెడుతున్నాం, లేదా వృద్ధాశ్రమంలో పెడుతున్నాం. వాళ్ళు చూస్తారని వాళ్ళకి ఆ వయసులో వాళ్ళకి కావాల్సింది నువ్వు పెట్టే ఫుడ్ కాదు, నువ్వు పెట్టే ఆ యొక్క పెద్దల ఆదరణ కాదు. కన్న కొడుకుగా నువ్వు 2 మాటలు చెప్పాలి, డాడీ బాగున్నావా, మమ్మీ బాగున్నావా, అమ్మా ఎలా ఉన్నావు, భోంచేసావా అని అనే 2 మాటల కోసం ఆ తల్లి హృదయం ఎదురు చూస్తూ ఉంటుంది, ఆ తండ్రి హృదయం ఎదురు చూస్తుంది. అలా చేయకుండా నువ్వు ఎక్కడో పడేసి డబ్బులు పంపించేస్తే, లేకుంటే ఆన్లైన్లో ఫోన్లు డబ్బులు పంపించేసి అమెరికాలో ఉండి ఫోన్లు డబ్బులు పంపించేస్తే వాళ్ళు ఎలా క్షేమంగా ఉంటారు? క్షేమం అనేది తల్లి తండ్రి హృదయం అనేది నువ్వు దగ్గరుండి ఆదరిస్తేనే హృదయం అవుతుంది. ఇప్పుడు యేసయ్య తను చేస్తున్న పని ఏంటంటే తను తండ్రిగా తన శాశ్వతంగా ఉండలేకపోతున్నాడు కాబట్టి తనకు బదులుగా తన శిష్యుణ్ణి అక్కడ ఏర్పాటు చేస్తున్నాడు. యోహాను, నా తల్లిని నీ తల్లిగా చేర్చుకొని మరి ఆమెను సంరక్షించమని చెప్పాడు. తల్లి మరియమ్మ యేసయ్యకి ఈ మృత్యదేహం ఇచ్చింది, కానీ యేసయ్య ఆమెకి అమర్త్య దేహం అమర్చాడు. యోహాను అపొస్తల కార్యం గ్రంథము 1:14 మేడ మీద గదిలో ప్రార్థన చేస్తున్న వాళ్ళలో మరియమ్మ కూడా ఉంది. పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళల్లో మరియమ్మ కూడా ఉంది. సువార్త సేవ చేస్తున్న వాళ్ళల్లో తర్వాత కాలంలో మరియమ్మ కూడా ఉంది. ఆమె కూడా సువార్త సేవ చేస్తూ యేసుక్రీస్తుని తన కన్న కొడుకుగా కాకుండా లోక రక్షకుడుగా ఆమె ఫీల్ అయ్యింది, భావించింది, సువార్తను ప్రకటించింది. ఆ తల్లి
ఎంత వాడైనా తల్లి, ఈ పెద్ద కొడుకు ఎంత పెద్దవాడైనా తల్లికి కొడుకే కాబట్టి తన హృదయం మాతృ హృదయం ఆయన చూసినప్పుడు స్పందించాడు. అయ్యో నా కుమారుడా ఎంత శ్రమలు అనుభవిస్తుందని చెప్పేసి సిలువలో బాధపడుతున్నప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. సహోదరి సహోదరుడా, మరి యజమానుడుగా ఉన్న ఏసయ్య కుమారుడుగా మారిపోయి సిలువలో మరణిస్తున్నప్పుడు తన తల్లిని ఓదారుస్తూ, అమ్మా దుఃఖపడొద్దమ్మా, నేను ఉండనులే, నా తరపున నా శిష్యుడు యోహాను నీకు తోడుగా ఉంటాడని చెప్పేసి తల్లికి తగిన ఏర్పాటు, తల్లికి తగిన రక్షణ, తను లేని లోటు తీర్చడానికి ఒక శిష్యుణ్ణి ఏర్పాటు చేసిన వైనం ఉంటుంది. సహోదరుడా, క్రైస్తవ సహోదరి, ఒకసారి జ్ఞాపకం చేసుకోమ్మా, నీ తల్లి నీ వలన ఆదరణ పొందుతుందా? నీ తల్లి నీ ధరణ నీ కారణంగా మనశ్శాంతిగా ఉందా? లేదా ఈరోజు కుటుంబ వ్యవస్థ ఎంత చిన్న భిన్నమైపోయిందంటే పరిస్థితులన్నీ తారుమారైపోయి ప్రేమలు లేకుండా పోయి ఒరిజినల్ ప్రేమ, ఆ తొలి ప్రేమ కోల్పోయిన సంఘాలలాగా మనం కనిపిస్తున్నాం. మన హృదయంలో తల్లిదండ్రులు లేకపోతే మరి తల్లిని తండ్రిని అవమానించిన వాడి కన్నులు లోయే కాకులు పీకులని సామెతల గ్రంథంలో చెప్పిన రీతిగా మనము మన తల్లిదండ్రులను అవమానించకపోతే శాపగ్రస్తులం అవుతున్నాం. ఆ పని ఏసయ్య చేయలేదు. ఆయన తల్లిని ప్రేమించాడు, తల్లికి తన రీప్లేస్మెంట్ ఇచ్చాడు, లోకానికి మాదిరిగా ఉన్నాడు, నీకు నాకు మోడల్గా నివసించాడు. ప్రభు మరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకో, ఏసుక్రీస్తు చేసిన ఆ పని ఈరోజు నువ్వు కూడా చేయగలవా? లోకాన్ని రక్షించడానికి, కుటుంబ వ్యవస్థను సరిచేయటానికి, ఆ కుటుంబ వ్యవస్థ ద్వారా సంఘం తిరిగి కట్టబట్టడానికి ఆయన చేసిన మాటలు, ఆయన చూపిన ఆదరణ మార్గము ఎంతో సముచితమైనది. నువ్వు నేను అనుసరించ బద్దులమై ఉన్నాం. ఇట్టి మాటలు దేవుడు మన వెనుకడిలో ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్.